హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో సమ్మర్ స్పెషల్ సగ్బియ్యం పాయసం చాలా సింపుల్గా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చేసి చూపిస్తాను. ఇప్పుడు మనం సగ్బియ్యం పాయసం తయారు చేసుకోవడానికి చిన్న కప్పు దాకా పెద్ద సగ్బియ్యం తీసుకుని ఒక బౌల్లో వేసుకుని నీళ్లు పోసి కడిగి మళ్ళీ నీళ్లు పోసి 3 గంటల పాటు నానబెట్టుకోవాలి. 3 గంటల పాటు నానబెట్టుకున్నట్టయితే సగ్బియ్యం చక్కగా నీళ్ళలో నాని ఇలా ఉంటాయి. ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకుని అందులో నానబెట్టుకున్న సగ్బియ్యం నీళ్ళతో సహా వేసుకోవాలి. అలాగే వాటర్ పోసుకుని ఈ సగ్బియ్యాన్ని సన్నని మంట మీద ఉడికించుకోవాలి. సన్నని మంట మీద 15 నిమిషాల పాటు ఇలా కదుపుకుంటూ సగ్బియ్యాన్ని ఉడికించుకోవాలి. మనం ముందుగా నానబెట్టుకున్నాం కాబట్టి సగ్బియ్యం చాలా త్వరగా ఉడికిపోతాయి. పదిహేను నిమిషాల పాటు ఇలా కదుపుకుంటూ సగ్బియ్యాన్ని ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 1/4 టీ స్పూన్ యాలకుల పొడి వేసుకోవాలి. అలాగే కాచి చల్లార్చిన పాలు 2 గ్లాసుల దాకా పోసుకోవాలి. సగ్బియ్యం పాయసం ఇలా ఉడుకుతున్నప్పుడు ఇప్పుడు ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న బెల్లం పొడి వేసుకోవాలి. అలాగే 2 స్పూన్ల దాకా పంచదార కూడా వేసుకోవాలి. ఇవి రెండు సగ్బియ్యం పాయసంలో బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇలా కలుపుకుని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఈ ప్రాసెస్లో చేసుకున్నట్టయితే ఎంతో టేస్టీగా ఉండే సగ్బియ్యం పాయసం మనకు రెడీ అవుతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, వంటికి చలవ చేసే సగ్బియ్యం పాయసాన్ని చాలా ఈజీగా ఇంట్లో టేస్టీగా ఎలా తయారు చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ఫ్రెండ్స్.